నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోన క్షేత్రంలో శ్రావణ శుక్రవారం ఆదిలక్ష్మి అమ్మవారికి సామూహిక వరలక్ష్మీ వ్రతం ఆలయ ప్రధాన అర్చకులు పెంచలయ్య స్వామి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఆదిలక్ష్మి అమ్మవారికి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారిని కొలువుదీర్చి వివిధ రకాల పుష్పాలతో అలంకరించి వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ వరలక్ష్మి వ్రతం సామూహిక వరలక్ష్మి వ్రతం అత్యంత వైభవంగా నిర్వహించారు. అదేవిధంగా శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారికి అభిషేకం, పద్మపీఠంపై ప్రాకారోత్సవం, అస్తానము తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా చేశారు. పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని వరలక్ష్మి వ్రతం నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి జొల్లు వెంకట సుబ్బయ్య, అర్చకులు శశిస్వామి, వినోద్ స్వామి, త్రినాథస్వామి, మల్లికార్జునస్వామి, నాగరాజస్వామి, ప్రసాద్ స్వామి, సిబ్బంది లక్ష్మీనారాయణ, సారథి తదితరులు పాల్గొన్నారు. అమ్మో బంధించమ